వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు ఆర్టీవీ నిర్వహించబోయే ప్రధాన ఎజెండా వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందా అనే అంశం మీద మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లాభక్షు మనతో ఉన్నారో ఇంత మాట్లాడదాం. నమస్తే అల్లాభక్షు గారు. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల బీజేపీ హస్తం ఉందా అంటే ఎందుకు చెప్తున్నా అంటే మౌనంగా ఉన్నారు, కనీసం స్పందన లేదు, కనీసం అరెస్టు మీద వేరే వేరే రాష్ట్రాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు కేంద్రం సహాయ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి సాహసాన్ని అయితే పూనుకోరు. ఖచ్చితంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే ఆయన లండన్లో ఉండి ఏదో చట్టం తన పని తను చేసుకుంటూ పోయిందని చెప్పి నాటక పూర్వంగా చెప్పడం కోసం ఒక హై డ్రామాగా చేసినటువంటి కార్యక్రమం. దాంట్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హస్తం ఉందండి దాంట్లో. అంటే చంద్రబాబు నాయుడు నిజంగా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతికి పాల్పడలేదా? అంటే మీరు ఒక పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా మామూలుగా మీ మనసుకు మీరు ఎట్ అనిపిస్తా ఉంది? ఇప్పుడు గయాజ్ గారు, మనం ఒక విషయం గుర్తించాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి రాజకీయం ఒకటే కాదు, వారికి స్వతహాగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో హెరిటేజ్ ఒక కంపెనీ తీసుకున్నా కూడా 1000 కోట్లు టర్నోవరు, 100 కోట్లు ప్రాఫిట్స్ ఉండేటువంటి కంపెనీ ఉన్నాయి. ఆయన డబ్బు అవసరమైతే, ఆయనకి డబ్బు అవసరం లేదు, ఆయన ఒక హుందాతనమైనటువంటి నీతిపరమైనటువంటి విలువతో కూడిన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. యావత్తు దేశంలో ఎవరైనా క్లీన్గా ఉన్నారంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఈ 270 కోట్ల అవినీతి చేశారంటే చాలా హాస్యపదంగా ఉంది. ఏడైనా అలిగేషన్ చేసే దగ్గరైనా కూడా ఆ 270 బదులు 270,000 కోట్లలో లేకపోతే 27,000 కోట్లలో 30,000 కోట్లు అని చెప్పుంటే బాగుండు. కానీ అది చెప్పాలన్నా కూడా అక్కడ ఎక్కడ దారి లేదు కాబట్టి ఏదో ఒక మచ్చ అంటగట్టాలని చెప్పి ఈ 270 కోట్ల యొక్క అభిమయోగాన్ని మోపారు. కానీ ఇది ఓన్లీ ఒక అలిగేషన్ మాత్రమే, నిజ నిజాలు ఇంకా కోర్టులో తేలబోతున్నాయి. హైకోర్టు ఎలాగో రేపో మాపు అన్నీ బయటకు బహిర్గతంగా తీసి దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా న్యాయస్థానమే వివరిస్తుంది మీ అందరికీ. అంటే ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఆయనకు సరైన సెక్యూరిటీ కూడా లేదు, దానికోసం హౌస్లోనే వాళ్ళ హౌస్లోనే ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్స్ తిరస్కరించింది కోర్టు కూడా. అసలు సెక్యూరిటీ లేదంటారా? ఇంటి నిర్బంధన అనేటువంటి పిటిషన్ అండి, నాకు తెలిసి న్యాయస్థాన పరంగా, నేను పార్టీ పరంగా పక్కన పెడితే యాజ్ పర్ లీగల్ నాలెడ్జ్ పరంగా మనం మాట్లాడగలిగితే చట్టానికి అయితే ఎవరైతే అతిథులు కాదు, అదైతే మాత్రం ప్రత్యేకంగా ఒకరికి వీఐపీ పరంగా ఆ విధంగా వెసులుబాటు కల్పిస్తే కోర్టుకి రేపు ఇంకా చాలామంది వీఐపీలు ఏమైనా అరెస్ట్ అయినా కూడా అది సెంట్రల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాలు కానివ్వండి, అది ఒక భారతదేశం న్యాయస్థానం సిస్టమ్కే ఒక ఇబ్బందిగా అవుతుంది కాబట్టి దాంట్లో రాలేదు, మరి కోర్టు కూడా తిరస్కరించింది, దట్ ఈజ్ ఓకే. బట్ ఖచ్చితంగా అయితే మాత్రం ఆయనకి సెక్యూరిటీగా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టివ్, గతంలో కూడా మనం అలిపిరిలో చూసినట్టయితే బాంబ్ బ్లాస్ట్ నక్సల్స్ ద్వారా ఇవన్నీ మొత్తం మనం చూసాము. సో అదేవిధంగా ఇప్పుడు మేబీ ఆయనకి అటాక్స్ రావడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, మనం చూసాం కదా ఆఖరికి జైలు యొక్క సూపరింటెండెంట్ కూడా వెంటనే మార్చేశారు. ఎందుకు మార్చేశారండి? అక్కడ ఉండేటువంటి ఖైదీలను మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పెట్టారు, మొత్తం బ్లాక్ బ్లాక్ మొత్తం ఖాళీ చేసి పెట్టారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో భయభ్రాంతులు చేయడం, ఆయన ఈ విధంగా చేస్తే కొంచెం కుంగిపోయి ఈ మనోవేదనకు గురవుతారని చెప్పి ఈ విధంగా ఉంది. మళ్ళీ అక్కడ ఉండేటువంటి ఆ ఓపెన్ ప్లేస్లో కూడా జైల్లో, రాజమండ్రి జైల్లో కూడా, సో ఖచ్చితంగా అక్కడ ఆయనకి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు కూడా ఒక వైసీపీ గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవస్థని సరిగ్గా వాళ్ళు పనిచేయటం లేదండి. అంటే అసలు మీరు చంద్రబాబు నాయుడు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, ఇంకా అతని మీద చాలా కేసులు ఉన్నాయి, ఇంకా బయటకు రావడం కష్టము, పార్టీ నడిపే వాళ్ళు కూడా లేరు అనే ప్రచారం అయితే మూలంగా జరుగుతుంది. దాని మీద మీరు ఎలా అంటారు? ఇది వైసీపీ పార్టీ యొక్క అవివేకం అండి. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మాత్రాన తెలుగుదేశం పార్టీ అతలాకుతలం అయిపోతుంది, భూస్థాప్యం అవుతుందని చెప్పుకోవడం వాళ్ళ అజ్ఞానం అవివేకం అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ అనేది నిన్న మొన్న పుట్టినటువంటి చిన్న పార్టీ కాదండి, అది దాదాపు 40 సంవత్సరాలు పైబడినటువంటి
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామ గారు స్థాపించిన పార్టీ. సో ఇటువంటి పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు లాగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. సో అందువల్ల మా అధినాయకుని అక్కడ పెట్టినంత మాత్రం పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. మాకు ఈ లోకేష్ బాబు ఉన్నారు, లోకేష్ బాబు నాయకత్వం ఉన్నది. మరి మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, చాలా మహా హేమాహేమి నాయకులు చాలామంది ఉన్నారు, అయ్యన్న పాత్రలు గారు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. మన జిల్లాలో రవిచంద్ర గారు ఉన్నారు, సోమిరెడ్డి గారు ఉన్నారు. సో ఈ విధంగా నారాయణ గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, ఈ విధంగా పెద్ద పెద్ద నాయకులు ప్రతి ఒక్క జిల్లాలో కూడా కనీసం 3-4 నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పార్టీకి ఎటువంటి నష్టం ఏం లేదు, పార్టీ హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చంద్రబాబు అరెస్ట్ అనేది, ఆయన జైల్లో విధించాలనేది, అది కేవలం కొద్ది కాలం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రేపో నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ 22 కానీ 24 తేదీ కానీ ఖచ్చితంగా ఆయనకి బయట రావడం మాత్రం గ్యారంటీ. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం స్పందించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ కళ్యాణ్ కానీ ఎవరు స్పందించలేదు. దాని మీద మీ పార్టీ క్యాడరు పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారే కదండి. ఈవెన్ నేను కూడా ఒక 3 రోజుల పాటు నేను కూడా ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చింది ఏం లేదు. అంటే అంత మాత్రాన మనం ఎక్స్ప్రెస్ చేయకపోగా, అంటే బహిర్గతంగా వచ్చి సోషల్ మీడియానో మీడియా ద్వారా మనం చెప్పలేకపోతే ఆ కుటుంబ సభ్యులు పడేటువంటి ఆవేదనో ఆ బాధో మాకు లేదని చెప్పి మాత్రం అయితే కాదు. అది వాళ్ళ మనసులో ఉంది, బాధపడుతున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు కూడా ఇతరితర వృత్తుల్లో ఉన్నారు, షూటింగ్లో ఉంటారు, బిజీగా ఉండడం వల్ల వాళ్ళు బయటకు వచ్చి బహిర్గతంగా వెళ్ళబుచ్చలేదు. కానీ వాళ్ళు కూడా ఎంతో మనోవేదన చెందుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. బట్ ఎక్స్ప్రెస్ అనేది చేయట్లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఆల్రెడీ నారా భువనేశ్వర్ గారి బాధలో ఉన్నారు, లోకేష్ బాబు బాధలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఈ మనోవేదనలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనోవేదనతో ఉంటారు తప్ప వాళ్ళు బయటకు రావచ్చి చెప్పనంత మాత్రాన దాంట్లో ఇంకొక మనం వేరే అర్థాలు చేసుకోవడం సరైనది కాదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రధాన మీకు పార్టీ హెడ్, అతనికి అరెస్ట్ చేసినప్పుడు మీరు బంద్ పిలిపించినప్పుడు బంద్ కూడా కరెక్ట్ సక్సెస్ కాలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంత ముందుకు రావడం లేదు. దేనికోసం ఉంటారు? భయపడా? లేదండి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి భయం అనేది ఎక్కడా లేదు. మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన ఈవెన్ ఆయన కస్టడీకి వెళ్ళేటప్పుడు, రిమాండ్కి వెళ్ళేటప్పుడు ఒకటే అన్నారు, అందరూ కూడా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయం పాటించాలి. మరి వారు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మాకు అచ్చెన్నాయుడు గారు ఏదైతే అన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఈ బంద్ అనేది చేయండి అని చెప్పి చెప్పారు. అంతే తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏ క్యాడర్ అయినా సరే రెచ్చగొట్టే విధానాలు, లేకపోతే మీరు ఆ బస్సులు తగలబెట్టండి, బస్సులు పగలు కొట్టండి, లేకపోతే షాపులు ధ్వంసం చేయండి అని చెప్పి ఓ గూండాగిరి రాజకీయాలకు మాత్రం తెలుగుదేశం పార్టీ వాటిని సహకరించదు, వాటిని ప్రోత్సహించదు. మా తెలుగుదేశం పార్టీ వంటి ఏ నాయకుడైనా సరే వాటన్నిటికీ దూరంగా ఉంటారు, ఎడగుంటారు. అంతే తప్ప అంత మాత్రాన మనం నిరసన చేసాం. ఒక గాంధీవాద తరహాలో ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి కొంతమంది రోడ్లపైన వచ్చి కొంతమంది బంధు వెళ్ళబూచాం, నిరసనలు చెప్పాం, అన్నీ చెప్పాం. కానీ ఇక్కడ క్లియర్గా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే ప్రతి ఒక్క జిల్లా ఎస్పీకి 144 సెక్షన్ అమలు చేయండి, ఎవరు కూడా ఒక కార్యకర్త నాయకుడు బయట రావడానికి లేదు, ఎవరు వచ్చినా వాళ్ళ పైన కేసులు వేయండి. మొన్న చూసాం మనం చాలామంది మా కార్యకర్తలు యువతలపైన అందరిపైన కేసులు పెట్టడం, రిమాండ్ వేయడం, నాన్ బెలిబుల్ కేసులు పెట్టడం, ఇంకా పెద్ద పెద్ద నాయకులది బెదిరించడం, ఇంకా ఆఖరికి గూడూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పాసం సునీల్ గారిని కూడా బెదిరించారు. ఎక్కువ మాట్లాడితే ఇన్స్పెక్టర్ వచ్చేసి భయపించి డిఎస్పీ గారు భయభ్రాంతులు చేసి మీరు నువ్వు కానీ బయటకు వచ్చినావు అంటే నీ పైన 307 కడతాం, ఇవన్నీ ఇలాంటి కేసులు తప్పుడు కేసులు బుకాయిస్తాం అని చెప్పి బెదిరించడం చేశారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాబు గారితోనే ఉన్నారు, ఈ నిరసనలో ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అందరి యొక్క సంఘీభావం బాబు గారు తెలియజేస్తూ ఉన్నాం. పోలీసులు ఎంత భయభ్రాంతులు చేయబోయినా కూడా మా అంటే ఇంకో 2-3 నెలలు అండి, తర్వాత ఎలాగో మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా తగిన సమాధానం ఇస్తాం మేము. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే ఎలక్షన్ దగ్గర పడుతూ ఉంది, దగ్గర పడేటప్పుడు మనం అరెస్ట్ చేస్తే వాళ్ళకే సానుభూతి వస్తుంది,
మనము అలాంటి అంటే ప్రధానంగా ఏంటంటే మా చేతుల్లో ఏం లేదు, మాకు అసలు సంబంధం లేదు, చట్టం తనంత తానే చేసుకుంటా పోయింది, మేము ఎందుకు చూస్తా ఎలక్షన్ దగ్గర పెట్టుకుని అరెస్ట్ ఎందుకు చేస్తామనేది వాళ్ళ వాదన. గ్యాస్ గారు ఏం లేదండి, ఈ మన 420 ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో లబ్డప్ అనకుండా రైలు పరిగెత్తాయి ఉయ్ అండు, ఎక్కడ హార్ట్అటాక్ వచ్చి నేను చనిపోతానని చెప్పి భయపడిపోయి ఆ లండన్లో ఉండి హుటాహుటిన బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయండి. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయి. ఏందా ఆ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ బాధుడే బాధుడు, తర్వాత ఇదేం కర్మ, తర్వాత ఈ జల ప్రాజెక్టులపైనటువంటి యుద్ధ భేరి బాబు గారు, మళ్ళీ ఈ నెల ప్రత్యేకంగా బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాంట్లో ఒక 6 అంశాలు సూపర్ 6 మహాశక్తి పూర్ టు రిచ్ అని చెప్పి మంచినీరు ప్రతి ఇంటికి కుళాయి అనేది చెప్పి బీసీ పరిరక్షణ చట్టం అనేది యువగలం అని చెప్పి ఈ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి మహాశక్తులు మళ్ళీ ఆడవాళ్ళకి పలు అంశాలు దాంట్లో చేకూర్చడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క ఆడబిడ్డ 18 ఏళ్ళు నిన్నటువంటి ఆడబిడ్డకి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడబిడ్డకి 1500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది 1500 రూపాయలు నెల నెల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా తల్లికి వందనం కింద ఆ యొక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి పిల్ల బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకి చదువు కోసం ఇవ్వడం, ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ అనేది ఒక మేనిఫెస్టో టైప్లో, మినీ మేనిఫెస్టో టైప్లో, ఒక అజెండా టైప్లో భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని చెప్పి ఇచ్చారు. ఈ మాట విన్న వెంటనే లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుబులు ఎక్కువైపోయి భయపడి భయభ్రాంతులకయ్యి ఏదో ఒక దాంట్లో కేసులు ఇరికేయాలని చెప్పి ఈ విధంగా దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి డైవర్షన్ చేసేటువంటి ఇదే తప్ప ఇంకోటి ఏం కాదు. అంటే ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్ దగ్గర పడతా ఉంది, దగ్గర పడే కొద్దీ ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేశారు, తర్వాత లోకేష్ బాబు, తర్వాత ఇంకొకరి, ఈ విధంగా మీకు ఈ 4 నెలల్లో బాగా డిస్టర్బ్ చేసి ఇది చేస్తుంటే మీరు ధర్నాలు దీక్షలు దీంట్లోనే ఉంటారు, అదేవిధంగా వాళ్ళ గ్రౌండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పోనీ ఒక పథకం అయితే వేసి ఉన్నారనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గ్యాస్ గారు? ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జ్యుడిషియల్ కస్టడీ అనేది జస్ట్ ఇట్ ఈస్ అ 14 డేస్ మ్యాటర్ అండి. దాన్ని ఏదో మసిపూసి మారడికాయ అన్నట్టు దాంట్లో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అంతే తప్ప మహా అంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను 22 కానీ 24వ తేదీ కానీ హైకోర్టులో కానివ్వండి ఈజీగా బెయిల్ అవుట్ రావడం గ్యారంటీ, బాబు గారు బయటకు రావడం గ్యారంటీ, తర్వాత యథావిధిగా మా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. లేదు అంటే దాని కార్యాచరణ ప్రత్యామ్నాయం కూడా మేము ఆల్టర్నేటివ్ కూడా ఉన్నాము. ఒకవేళ బాబు గారు ఒకవేళ అక్కడ కూడా బెయిల్ ఏమైనా రానియకుండా వీళ్ళు ఏమన్నా తప్పుదోవ పట్టించి ఇంకేమన్నా ఇబ్బందులు పెట్టి ఏమైనా చేస్తే అప్పుడు కూడా పార్టీ సందిగ్ధం ఉంది. ఒకవేళ ముందస్తు ఎలక్షన్ వచ్చినా కూడా సందిగ్ధం ఉంది పార్టీ. పార్టీకి చాలామంది ఉన్నారండి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిస్టమ్, చాలామంది వింగ్స్ ఉన్నాయి. ఒక తెలుగుదేశం పార్టీలోనే మాత్రమే దాదాపు 40 పైన సెల్స్ ఉన్నాయన్నమాట, 40 పైనటువంటి చాలా యొక్క అనుబంధ సంస్థలు, చాలా యొక్క పెద్ద క్యాడర్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంది. దాదాపు 60-70 లక్షలు పైచీలకు పైన సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ యావత్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది కొంతమంది లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు అంటే ప్రధానంగా మంచి ద్వితీయశ్రేణి లీడర్సు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తాజాగా నిన్న కాక మొన్న మేయర్ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇంకా ఒక 5-6 మంది కార్పొరేటర్లు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటారు. దీని మీద మీకు పార్టీ బలహీన పడడానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్రవంతి మేయర్ స్రవంతి విషయంకి మాట్లాడేదైతే ఆమె మొట్టమొదటి నుంచి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంపేట శ్రీధరరెడ్డి గారి వెంటనేటువంటి క్యాడరు, షీఈస్ నాట్ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ. గతంలో ఆమె వైసీపీ పార్టీలో ఉంది, వైసీపీ పార్టీలో మేయర్గా ఉన్నది, వైసీపీ పార్టీలోనే ఇప్పుడు ఉండిపోయింది అంతే తప్ప వాళ్ళేదో ప్రలోభ పెట్టో డబ్బు ఆశ చూపేదో చేసింది. ఆమె మొన్నటి వరకు మా శ్రీధరరెడ్డి గారిని అన్న బుజ్జికన్న బంగారు కొండ మా అన్న సర్వస్వం నువ్వే అని చెప్పి చెప్పిన ఆమె మరి ఈ పొద్దు ఏ ఆశతో ఏ లబ్ధితో దేనికోసం ఆమె వెళ్ళిపోయింది? వ్యక్తిగత లబ్ధి కోసము, వ్యక్తిగత స్వార్థం కోసము, ఒక నీతిపరమైనటువంటి రాజకీయాలు విలువలు లేకుండా ఒక మోసం చేసి మా శ్రీధరన్నని వెన్నుపోటు పొడిచిపోయినటువంటి నాయకురాలు ఆమె. ఒక మేయర్ పోయినంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు,
మా శ్రీధర్ రెడ్డి గారి చేత ఎంతో మొత్తం వేలాది మంది క్యాడర్ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు. ఒక ఒక కనుసైగా చేస్తే మొన్న కూడా మనం చూసాం బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ఓటర్ వెరిఫికేషన్లో యావత్తు రాష్ట్రంలో 266 మంది ఏజెంట్లని ఒక కనుసైగా చేసి ఒక 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ చేసినటువంటి ఘనత శ్రీధర్ రెడ్డి గారిది. ఒక మేయర్ దాంట్లో పాత్ర ఏముందండి? మేయర్ ఉంటే ఏంది, పోతే ఏంది, పెద్ద విషయం అయితే కాదు. ఆమె ఉన్నంత మాత్రాన అక్కడ ఏం లేదు. అసలు ఎక్కడో ఉన్నటువంటి ఒక మేయర్ని దీని వచ్చేసి ఒక పెద్ద మేయర్ని ఒక మహిళగా ఒక సామాన్య మహిళలుగా ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు శ్రీధర్ రెడ్డి గారిని వెనుపోటు పొడిచింది. ఆమెకు ఉండాలి తప్ప, కనీసం ఎందుకు ఈ విధంగా చేసామని ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్ప ఈ విధంగా చేయడం సబబు కాదు. ఆమె పోయినంత మాత్రం ఇంకేం లేదు. ఇంకా వేరే క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంది. ఏ ఒక్కరు కూడా వైసీపీకి వెళ్ళేటువంటి ప్రసన్నే ఎవరు కూడా వెళ్ళే ఆలోచనలో లేరు, ఎవరు వెళ్ళరు కూడా. అంటే నెల్లూరు రూరల్లో కోటమిట్టి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు సిటీకి నారాయణ మాజీ మంత్రి, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఓడించాలనేది జగన్తో పాటు సీఎం జగన్తో పాటు మొత్తం దృష్టి అంతా అక్కడే పెట్టి ఉంటారు. మీరు అధికార పార్టీ దానికి తట్టుకోగలరా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం మాజీ మంత్రివర్యులు నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రింగ్ రోడ్డు సిఆర్డీఏ విషయంలో కానివ్వండి, వాటిలో కానివ్వండి, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయన పైన దొంగ కేసులు బుకాయించడం, ఆయన కూడా దాదాపు 4 కేసులు 6 కేసుల్లో బెయిల్ అవుట్ తీసుకొని ఈరోజు ఉన్నారు. మరి వారిని ఇబ్బంది పెట్టే అంశం ఉన్నది. మరి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన పైన కొంత ప్రేమ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు ఒక పార్టీని అధికారాన్ని వద్దనుకొని అటువంటి నీచమైన పనికిమాలిన పార్టీ మాకు వద్దు, ఒక మంచి నీతితో విలువలతో కూడుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరి పైన అయితే ప్రత్యేక దృష్టి ఉంది. కానీ అవి ఎంత దుష్టశక్తులు వచ్చినా, రాక్షసులు వచ్చినా, ఎంతమంది రావణాసులు వచ్చినా కూడా అవన్నీ తిప్పికొట్టి సునాయాసంగా గెలుపు అనేది తెలుగుదేశం ఖాతాలో పడడం ముమ్మాటికి ఖాయం. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. యావత్ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడే వాళ్ళు కాదు. అధికార పార్టీ నాయకులు బెదిరించిన ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన ఎవరు వాళ్లకు భయపడే ప్రసక్తి లేదు. రాబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. నెల్లూరు జిల్లాలో ఒక 10కి 10 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని కూడా అల్లభక్షి చెప్తున్నారు. వీడియో చేసిన ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు.